Sedai Kang Lang. Sedai Kang Reis. Sedai Kang Lang. जय कांग्रेस जय कांग्रेस इतना पटको अट जय कांग्रेस जय कांग्रेस పోతిరెడ్డిపల్లిలో ఇంటింటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నాము. జగ్గారెడ్డిని గెలిపించమని ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి వాళ్ళు జగ్గారెడ్డి కోసం మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద మంచి ఆదరణ చూపిస్తున్నారు. బ్యాంక్ కాలనీకి జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే తప్ప వేరే డెవలప్మెంట్ లేదు. దాంతోపాటు ఓల్డ్ విలేజ్లో కూడా జగ్గారెడ్డి గారే డెవలప్మెంట్ చాలా చేశాడు. ఇప్పుడు అది మేము పబ్లిక్లో ఇంటింటికి ఓటు అడుగుతుంటే జగ్గారెడ్డి గారి కోసం మంచి స్పందన ఇస్తూ మేము ఎట్టి బస్సులో జగ్గారెడ్డి గారికి వేస్తామంటున్నారు. జగ్గారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి పోతిరెడ్డిపల్లి నుండి మంచి మెజార్టీ, బ్యాంక్ కాలనీ పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు నుండి మంచి మెజార్టీ వస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. మరియు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి చేయకూర్తికి ఓటేయాలని మేమందరం ఆశిస్తున్నాము, గెలిపించాలని. జగ్గన్నని గెలిపిస్తే అన్ని పనులు మంచిగా అవుతాయి, అభివృద్ధి అవుతుంది. మరి వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తికి ఓటేసి పబ్లిక్ ఇబ్బందులలో గురి కాకుండా అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటేయండి. మీ అందుబాటులో ఉండే వ్యక్తికి గెలిపించుకోండి, అభివృద్ధి చేయండి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వివిధ గ్రామాల అభివృద్ధి చాలా ఆగిపోయి ఉన్నది. జగ్గన్న గెలిస్తే అభివృద్ధి అవుతుంది. ఇదే ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలు ఏలింది. ఇంటికో ఉద్యోగం అన్నది, 3 ఎకరాల భూమి అన్నది, డబుల్ బెడ్రూమ్ అన్నది, ఇంటింటికి మంజీర నీళ్ళు అన్నది. ఇప్పటికీ మా నియోజకవర్గాలలో ఎక్కడ ఇట్లా లేదు. అందులో మా పోతిరెడ్డిపల్లిలో ప్రత్యేకంగా ఇంటింటికి నీళ్ళు లేవు, డబుల్ బెడ్రూము లేదు, ఇంటికో ఉద్యోగము అన్నారు, ఉద్యోగాలు లేవు. అందరూ ఉన్నోళ్ళు ఉన్నారు, గరీబోళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే ఎవరో మాకు తెలియదు. ఇప్పటిదాకా మా పోతిరెడ్డిపల్లికి 4.5 సంవత్సరాల సంది ఒక్కసారికి ఇట్లా మేము ముఖం చూడలే పోతిరెడ్డిపల్లిలో. మరి మా ఎమ్మెల్యే గారంటే అందరినీ ఆశిస్తాడు, అందరినీ గుర్తుపడతాడు, ప్రతి ఒక్క కార్యకర్తను దగ్గరికి పిలుచుకొని మాట్లాడతాడు, ఏ ప్రాబ్లం ఉన్నా తీరుస్తాడు. మాకు ఇప్పుడు మేము గ్రామంలో తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఓటర్లు మాకు మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా మేము జగ్గారెడ్డికి ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా జగ్గారెడ్డి గెలుస్తున్నాడు పొండి బాబు అని వాళ్ళు మంచి సందేశాన్ని మాకు ఇస్తున్నారు. ఖచ్చితంగా మా జగ్గారెడ్డి గారు గెలుస్తున్నాడు, మేము ముందడుగులో పోతున్నాము. ఏ ప్రాబ్లం ఉన్నా మేము నెరవేరుస్తామని పబ్లిక్కు చెప్తున్నాము. ఏ అభివృద్ధి ఉండని, ఏ రోడ్డు ఉండని, ఏది ఉండని మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోయి తక్షణమే మీరికి నమస్కారము. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏంటంటే ఇన్ని రోజులు మనకు జగ్గారెడ్డి 10 సంవత్సరాలు చేసిన ఉన్నప్పుడు మనకు ఎంతో అభివృద్ధి చేసిండు. ఐఐటి కానీ, కలెక్టరేట్ కానీ అన్నీ బాగానే చేసిండు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలలో ఏం చేయలేకపోయిండు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ముఖ్యమంత్రికి లేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి లేదు. వాళ్ళు ఏం చేయని పక్షాలు ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే 2000 రూపాయలు పింఛని, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇవన్నీ చేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో రెడీ చేసింది. మేనిఫెస్టోలో ఉన్న ప్రకారము
వృద్ధులకు ఎంతమంది ఇంట్లున్నా కానీ ఇంత మూలేమో కేసీఆర్ ప్రభుత్వం ఒకరికే ఇచ్చిర్రు, ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ ఒకరికే ఇచ్చిర్రు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకరికి కాదు, ఇద్దరికైనా సరే ముగ్గురికైనా సరే ఎంతమంది ఇంట్లుంటే వాళ్ళకి ఏనేకే సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, యువకులకు అందరికీ నిరుద్యోగ వృత్తి, డిగ్రీ చేసిన వాళ్ళకి అందరికీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెట్టినాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా సరే ఏసీ గెలిపించాలని ప్రార్థన. ఇట్లు రోజు పొద్దుడిపల్లిలో మన కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి గారి గెలుపు కోసం మేమందరం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రచారంలో భాగంగా మేము ఇప్పుడు ప్రస్తుతం ఆదర్శనగర్ కాలనీలో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి జగ్గారెడ్డి గారికి చేతి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని కూడా మేము ఇంటికి వెళ్ళి జగ్గారెడ్డి గారిని మేము మాట్లాడి వాళ్ళను కలిమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము జగ్గారెడ్డి గారికి ఓటు వేయాలని మేము అడిగితే వాళ్ళే ముందు మేము మాకు ఆశీస్సులు ఇచ్చేసి మేము జగ్గారెడ్డి గారు వెంటనే ఉంటాము, ఖచ్చితంగా ఈసారి జగ్గారెడ్డి గారిని గెలిపిస్తాము, వారి గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు మాకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీని తీసుకొస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు విలేజ్కు సంబంధించిన పెద్ద గ్రామ సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ. జైపాల్ రెడ్డి గారు కానీ, రామకృష్ణారెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, షరీఫ్ కానీ, అంజిరెడ్డి, వీళ్ళందరూ కూడా సాయిలు, వార్డు మెంబర్లు రవి, సాయిలు, జగన్ మరియు మా యువకులందరూ ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మా యువకులు ఎప్పుడు జగ్గారెడ్డి గారి కార్యక్రమం గత 5 ఏళ్ళ నుంచి కూడా వారి వెన్నంటే ఉంటున్నారు. ఎప్పుడు కూడా వారి ఏ కార్యక్రమం ఉన్నా మా యువకులందరూ కూడా ఒక్కసారి మేము రేపు పొద్దున కార్యక్రమం ఉంది అని చెప్పగానే ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మా వెంట ఉన్న ప్రతి ఒక్క యువకులకు, మా వెంట ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఒకటే, జగ్గారెడ్డి గారికి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మన పోతిరెడ్డిపల్లిలో ఖచ్చితంగా అభివృద్ధి ఏం సాధిస్తామనేది మీకు తెలిసిందే. జగ్గారెడ్డి గారు వస్తే ఇక్కడ కొత్తగా ఏర్పడిన ఖాళీల్లో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ సమస్య కానీ ప్రతి ఒక్కటి తప్పకుండా క్లియర్ చేస్తాము. ఇప్పుడు హైవే నుంచి టీవీఎస్ షోరూమ్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు, ఆదర్శనగర్ కాలనీకి రావడానికి జగ్గారెడ్డి గారు గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఆ రోడ్డు నిర్మించి మా కాలనీ ప్రజల రుణం తీసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేమందరం కూడా కోరుకుంటూ ధన్యవాదాలు.